దిస్ ఇస్ వంశీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు అయితే మనం ఒక టేబుల్ ని అయితే రివ్యూ చేయబోతున్నాం ఇదేంటి అంటే IKEA టేబుల్ సో యూట్యూబర్స్ అందరికీ తెలుసు IKEA టేబుల్ అంటే ఏంటో అనేది సో నార్మల్ పీపుల్ కి అయితే తెలియపోవచ్చు ఎందుకంటే మాగ్జిమం తీసుకుంటారు అందరూ కాకపోతే IKEA టేబుల్ ఎక్కువగా యూస్ చేసేది యూట్యూబర్స్ అన్నమాట ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రొఫెషనల్ లుక్ కావాలని సో IKEA టేబుల్ యూస్ చేస్తారు అయితే దీన్ని డైరెక్ట్ గా IKEA లో పర్చేస్ చేస్తే 1800 అయితే ఉంటుంది లేదు మనం అమెజాన్ నుండి ఎందు నుండి గాని పర్చేస్ చేస్తే 4000 టు 5000 మధ్యలో అయితే రేట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుందన్నమాట సో ఈ టేబుల్ యొక్క అడ్వాంటేजेस చెప్తాను అండ్ డిసడ్వాంటేजेस కూడా చెప్తాను అండ్ ఇది మనం డైరెక్ట్ గా తీసుకుంటే బెటర్ లేదా ఆన్లైన్ లో తీసుకుంటే బెటర్ అనేది కూడా చెప్తాను ముందుగా చూసుకుంటే ఇది 100 cm ఉంటుందన్నమాట లెంగ్త్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక నేను కీబోర్డ్ ఒకటి పెట్టాను కదా సో ఇదైతే మనం CPU అనుకుందాం ఇక్కడ ఒక CPU పెట్టి ఇక్కడ ఒక మానిటర్ పెట్టి ఇంకొంచెం ప్లేస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ 24 ఇంచెస్ అయితే కరెక్ట్ గా ఇక్కడికి అయితే పడుతుంది సో ఈ విధంగా మనం అయితే యూస్ చేస్తుంటాం ప్రెజెంట్ అయితే అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా లెగ్స్ సో దీని థిక్నెస్ అయితే చూడొచ్చు ఇదంతా మొత్తం వుడ్ అయితే కాదు ఇదేం చేస్తారంటే లోపల ప్లేవుడ్ అనేది పెట్టేసి సో దీన్ని అయితే సీల్ ప్యాకింగ్ అయితే చేస్తారనమాట సో మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు అండ్ ఇదిగోండి ఈ మాత్రం ఇదైతే ఉంటుంది థిక్నెస్ అయితే ఉంటుంది అయితే తెలుగులో IKEA టేబుల్ రివ్యూ అయితే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు సో చాలామంది కోరుకుంటున్నారు సో IKEA టేబుల్ రివ్యూ అయితే కావాలని అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట చూడొచ్చు దీని ఫినిషింగ్ అనగా సో యూట్యూబర్స్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అందుకే మీ ముందుకైతే ఈ అన్బాక్సింగ్ అయితే సారీ రివ్యూ అయితే తీసుకొచ్చాను అన్బాక్సింగ్ చేయొచ్చు కాకపోతే దీని ఫిట్టింగ్ కూడా చాలా సింపుల్ అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది 4 లెగ్స్ మంచి ఇది మెటల్తో వస్తుంది ఇది వుడ్ అన్నమాట సో ప్లేవుడ్కి సంబంధించిన వుడ్కి సంబంధించింది సో రియల్ వుడ్ అయితే కాదు ఇది అంత బరువు కూడా ఉండదు చాలా వెయిట్ తక్కువగానే ఉంటుంది మాన్యువల్ చూపించిన ప్రకారం ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇవి ముందు ఈ ప్లేట్స్ అనేవి ముందుగా మనమైతే వేసేసుకోవాలన్నమాట ప్లేట్స్కి ఒక్కొక్కటికి సపరేట్గా స్క్రూస్ అయితే ఇస్తారు ఈ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి నార్మల్ స్క్రూ డ్రైవర్తో అయితే ఖచ్చితంగా ఇవైతే దిగవు ఇవి మనం ఖచ్చితంగా పవర్డ్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా డ్రిల్ చేస్తారు సో అదైతే మనం యూజ్ చేయాలన్నమాట ఆ తర్వాత ఈ పోల్స్ ఉన్నాయి కదా ఇవి ఎంచు మనం ఎంచు ఇది పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఇది పెట్టేసిన తర్వాత దీన్ని పట్టుకొని తిప్పాలన్నమాట సో బ్యాక్ సైడ్ తిప్పేసి అండ్ అలానే ఫోర్త్ వైపు 4 వైపు 1 2 3 4 పోల్స్ కూడా వేసేయాలి అండ్ కిందకి వస్తే ఇక్కడ మనకి ఇటువంటి ఇదైతే ఇచ్చారు ఇవి కూడా అడ్జస్ట్మెంట్ అయితే 3 మనకి 4 కనిపిస్తున్నాయి కదా 4ట్లో ఏమి కానీ అడ్జస్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చివరన కనిపిస్తుంది కదా సో ఈ చివరన అయితే తిప్పుకోండి తిప్పుకోవడం వల్ల ఏంటి అంటే అడ్జస్ట్మెంట్ అయితే అవుతుందన్నమాట ఇది ఓకుండా ఉంటుంది ఒకవేళ మీరు కరెక్ట్గా ఫిట్ చేయలేకపోతే అండ్ నాకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు కాదు బిగించినప్పుడు అనమాట నేను డైరెక్ట్గా స్క్రూ డ్రైవర్తో బిగించేసాను బిగించేసిన తర్వాత ఒక్క స్క్రూయే దిగింది మిగిలినవి దిగలేదు అయితే నేను డ్రిల్లింగ్ మిషన్ అయితే పెట్టించాను అంటే స్క్రూస్ బిగిస్తారు కదా పవర్ స్క్రూ డ్రైవర్ సో అదైతే యూజ్ చేశాను అనమాట ప్రజెంట్ కూడా చాలా డస్ట్ అయితే ఉంది సో యూట్యూబర్స్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది లేదు నేనైతే ఇది నార్మల్ పీసీ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాను లేదు అనుకుంటే మీరు యూజ్ చేయడానికి అయితే ఏ విధంగా యూజ్ చేయాలంటే ఇక్కడ మీరు ఒక టేబుల్ వేసుకొని అండ్ అటు సైడ్ కెమెరా పెట్టుకొని లేదు అంటే ఇక్కడ కెమెరా పెట్టుకొని సో మీరైతే వీడియో అయితే ఈ విధంగా షూట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పెడదామని అనుకుంటున్నాను టేబుల్ అనేది ఈ రేంజ్లో వేసుకుందామని అనుకుంటున్నాను ఇక్కడైతే వేసుకుందాం అనుకుంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువగా లేదు కాకపోతే మెల్లిగా అడ్జస్ట్ చేయాలి అండ్ నేనైతే ఎక్విప్మెంట్ ఇంకేమీ ఇదైతే చేయలేదు కానీ అండ్ మీకు ఈ టేబుల్ రివ్యూ అయితే ఇస్తాను సో చూడడానికి లుక్ పరంగా చాలా బాగుంటుంది స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అని చెప్పొచ్చు కాకపోతే బెస్ట్ అనేసి అయితే చెప్పలేము ఎందుకంటే మనం తయారు చేసుకుంది ఏంటి అంటే ఒక 10,000 రూపీస్ అలా అవుతుంది కాబట్టి ఆ బడ్జెట్లో బెస్ట్ దొరుకుతుంది ఇది 4,300 రూపీస్ పడుతుంది అనమాట ఆన్లైన్లో అదే మీరు డైరెక్ట్ IKEA అయితే 1800 అయితే పడుతుంది సో ఈ విధంగా IKEA టేబుల్ ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే దీని గురించి ఇంకా పెద్దగా చెప్పడానికి ఏం లేదు మీరు ఒకవేళ ఏం పెట్టుకున్నా ఇక్కడ సరిపోతుంది ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఒక CPU అక్కడ పెట్టుకొని ఇక్కడ మానిటర్ పెట్టుకొని ఇక్కడ కీబోర్డ్ పెట్టుకొని కీబోర్డ్ బాక్స్ కూడా పెట్టానంటే చూడండి అక్కడ ఇంచుమించుగా మనకి ఇది మానిటర్ పెట్టుకొని అవతల పక్క CPU పెట్టుకుంటే చాలు UPS కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట ప్లేస్ పరంగా మీకు ఏం ప్రాబ్లం రాదు 100 cm తీసుకుంటే ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్లోనైతే మీకు ఒక కంప్యూటర్ టేబుల్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట సో చాలామంది యూజ్ చేసేది ఏంటి అంటే కంప్యూటర్ టేబుల్ లా కాకుండా యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తారు ఈ టేబుల్ని. కాకపోతే నేనైతే కంప్యూటర్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్పీకర్స్ కూడా నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను, సో ఆ వీడియో చూడకపోయింటే చూడండి. ప్రజెంట్ అయితే ఇంకా సిస్టమ్ రాలేదని నేనైతే నార్మల్గా ఉంచేసాను అనమాట. సో నార్మల్గా సాంగ్స్ వినుకోవడానికి అయితే టేబుల్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు, అండ్ నేను చదువుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో స్టడీ టేబుల్లా కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్ పెట్టి చూపిస్తాను, ఒక బుక్ అయితే పెడతాను, బుక్ పెట్టి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అయితే మీకు డెమో అయితే చూపిస్తాను. ఎదుగుండి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడైతే మ్యాక్సిమం ఇలా అయితే చదువుకోవచ్చు, కావాలనుకుంటే ఈ విధంగా స్టడీ టేబుల్లా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో వాళ్ళందరికైతే ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ లుక్ నుండి అయితే చూడండి. సో ఫర్ సపోజ్ ఈ వాల్కి అయితే మనం ఏదైనా పెట్టుకోవచ్చు, సో సీనరీస్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే అలా వదిలేయాలంటే వదిలేవచ్చు. నేనైతే వదిలేస్తున్నాను ఎందుకంటే రెంటెడ్ హౌస్ కదా, సో వాళ్ళ పర్మిషన్ అయితే నాకు రాలేదు. సో అడిగాను, కాకపోతే వాళ్ళు వద్దనేసారు. సో వాల్స్కి ఏమి పెట్టకండి అని అయితే అన్నారు, అందుకే వినాయకుడు అయితే పెట్టుకున్నాను నేను. సో ఈ విధంగా అయితే నేను ప్రజెంట్ అయితే ఇంకా సెటప్ ఏమీ అవ్వలేదు. సో ఒకవేళ స్టడీ టేబుల్గా యూజ్ చేసుకుందాము అనుకునే వాళ్ళు కూడా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. అండ్ థిక్నెస్ అంటారా, సో పర్వాలేదు, మరీ అంత బ్యాడ్ క్వాలిటీ అయితే చెప్పలేం, కానీ బాగానే ఉంది అని అయితే నాకైతే చాలామంది చెప్పారు. చూసిన వాళ్ళు కూడా చాలామంది అయితే అన్నారనమాట, కామెంట్ చేశారు. అండ్ ఈ మెటల్ కూడా పర్లేదు, ఇవైతే ఈ పోల్స్ మాత్రం నాకు నచ్చాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ స్క్రూస్ అంటారా, స్క్రూస్ ఫిట్టింగ్ అయితే మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఈ కింద కనిపిస్తుంది కదా, మనం కరెక్ట్గా చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, ఎందుకంటే ఈ ఇరిగిపోవడం కానీ ఏదైనా అవుతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం తెలిసి ఉండాలి. సో ఎలా పడితే అలా చేస్తే పాడైపోద్ది అనమాట. ఈ ఎడ్జెస్లో కూడా చూడండి ఎక్కడి నుండి వచ్చిందో మీకు అయితే చూపిస్తాను. స్టార్టింగ్ అయితే అది ఎంట్రన్స్ అయితే ఇదనమాట. సో ఇది టేబుల్ చూడడానికి లుక్ పరంగా చాలా బాగుందని అయితే అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. టేబుల్ ఇంతకు మించి రివ్యూ చేయడానికి ఏమీ లేదు, కాకపోతే చాలామంది అడిగారు నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ అడిగారు అనమాట. సో అందుకే ఇది చేయడం. సో మీరు ఒకవేళ స్టడీ టేబుల్గా యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కంప్యూటర్ టేబుల్గా యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఏ టేబుల్ కిందనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సింపుల్ ఆసమ్ ఉంది కదా, సో నేను కూడా ఒక కంప్యూటర్ బిల్డ్ అయితే చేస్తాను, ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. అండ్ వీడియోస్ని లైక్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి, అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ గురించి తీసుకొస్తాను. తెలుగులో లేని వీడియోస్ ట్రై చేస్తాను. అండ్ తెలుగులో కూడా ఇప్పటిదాకా IKEA టేబుల్ రివ్యూ అయితే లేదు, ఒకసారి మీరు సెర్చ్ చేయొచ్చు. నేను సెర్చ్ చేశాను ఫస్ట్, రివ్యూస్ అయితే లేవు. ఒక అన్బాక్సింగ్ అండ్ ఫిట్టింగ్ అయితే వీడియో ఉంది, కానీ రివ్యూస్ అయితే లేవు. ఫస్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. లైక్ చేసి కొంచెం ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అండ్ బాయ్ ఫ్రెండ్స్.